ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓం నమో వెంకటేశాయ, జై గోమాత. గత 5 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి నివేదిస్తున్నటువంటి నైవేద్యాల గురించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లడ్డు గురించి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా చాలామంది శ్రీవారి భక్తులు ఆ షాక్లో నుండి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సరే, ఏదైనా మట్టికి ఆ 7 కొండల స్వామి 7 పదుల వయసులో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం, 2 సార్లు కేంద్రంలో చక్రం తిప్పేటువంటి మహాభాగ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ స్వామివారు దక్కిచ్చారు. ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. పునర్జన్మించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు కల్తీ నెయ్యితోని లడ్డూలని తయారు చేయడం వల్ల చాలామంది శ్రీవారి భక్తులు అయోమయానికి గురై వారి సెంటిమెంట్స్ మీద పెద్ద ఎత్తున బాధ కలిగించేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం తిరుమలలో తీసుకొస్తున్నటువంటి నెయ్యి, నందిని నెయ్యిని కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆ కంటైనర్ని ప్రారంభిస్తున్నటువంటి ఫోటోను కూడా ఈ ఫ్లెక్స్లో మనం చూడవచ్చు. చాలా క్లియర్గా నందిని లోగోలో కూడా ఉన్నది, మీరు పైన చూడవచ్చు. నందిని లోగోలో కనిపిస్తున్నటువంటి ఆ సంకర జాతి గోవు మన దేశవాళి గోవు కాదు అన్నటువంటి విషయాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. తప్పు జరిగింది, సరిదిద్దుకోవాల్సింది, పోయి తిరిగి శంకరజాతి గోవు నుండి, శంకరజాతి నుండి తెచ్చుకొచ్చినటువంటి పాల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యిని స్వామివారికి నైవేద్యంలో సమర్పించడం అన్నది మహాపాపం, మహాదారుణం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత 3.5 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాద్వారం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు శ్రీవారి ప్రసాదాలని వివిఐపిలకి, శ్రీవారి ట్రస్ట్ ద్వారా దర్శించుకున్న భక్తులకి సమర్పిస్తున్నటువంటి దగ్గర టిటిడి వారు ఏర్పాటు చేస్తున్నటువంటి బోర్డును కూడా నేను ఈ సందర్భంగా చదివి వినిపిస్తున్నా. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశీవాళి బియ్యం, దేశీ ఆవు నెయ్యి, బెల్లం మొదలైన వాటితో మే 2021 నుంచి నిరంతరంగా శ్రీ వెంకటపతికి నివేదిస్తున్న నైవేద్యాలు అని చెప్పేసి కూడా టీటీడీ వారు స్వయంగా బోర్డును కూడా తయారు చేసి పెట్టారు. స్వామివారికి సమర్పిస్తున్నటువంటి ప్రసాదాలు ఈ మాదిరిగా రోజుకి 4 సార్లు తీసుకెళ్తారు లోపలికి. ఆనంద నిలయంలోకి వెళ్తున్నటువంటి ఆవు నెయ్యి పూర్తిగా సంకర జాతికి సంబంధించినటువంటి ఆవు నెయ్యి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత 5 రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారు మరొక అపచారానికి బీజం వేశారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు తప్పును సరిదిద్దుకోవాలని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. శంకర జాతి ఆవుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశీవాళి గోవులని మూత్రము 1,00,000 గోవులకి ఏ మాదిరిగా ఉంటాయనేది కూడా నేను మీకు ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నా.
ఏడు కొండలకి ఏడు రకాల జాతుల గోవులను తీసుకొచ్చి స్వచ్ఛమైన ఆవుని అంది నయ్యిని అందించాల్సి పోయి సంకర జాతి గోవు నుండి సేకరించినటువంటి పాల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యిని నైవేద్యాలకు 5 రోజుల నుంచి వాడడం అనేది చాలా అపచారం. ఇది చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మొన్నటి వరకు జరిగినటువంటి లడ్డూలో జరిగినటువంటి కల్తీ నెయ్యి పట్ల ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఇంకా అయోమయం నుండి తేలుకోక ముందే ఆనంద నిలయంలోకి శంకర జాతి గోవులని మీరు తీసుకెళ్ళి నైవేద్యాల రూపంలో వాటి ఉత్పత్తులను మీరు స్వామివారికి నివేదించడం మహా అపచారమని కూడా నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తున్నా. దీన్ని మీరు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉన్నది. మే 21వ తారీఖు 2021 సంవత్సరంలో మేము స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని 2,000 రూపాయలు వెచ్చించి గోదా మాతృ ఉత్పత్తిని రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ నెయ్యి బదులు ఈరోజు మీరు ఈ నెయ్యి ఎక్కించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని కూడా నేను ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా నేను ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖ రాయడం జరిగింది. స్వామివారికి నివేదిస్తున్నటువంటి నైవేద్యాలకే కానీ లడ్డు ప్రసాదానికి కావలసిన నెయ్యిని కావలసినటువంటి 15,000 కిలోలకి తయారు చేయడం కోసం మా దగ్గర ప్రణాళిక ఉన్నది. మీరు సమయం ఇచ్చినట్టయితే మీకు మేము వివరిస్తాం, దీన్ని ఆచరణలోకి తీసుకొస్తాం. దశల వారీగా లడ్డుని నాణ్యతని పెంచుతూ భక్తులకి స్వస్థమైనటువంటి ఆవు నెయ్యితోని దేశవాళి ఆవు నెయ్యితోని తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని విక్రయించాలని కూడా మేము ఏర్పాటు చేయగలుగుతామని కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. కానీ మీ నుండి ఎటువంటి స్పందన రాదు ఇప్పటివరకు. తిరుమల తిరుపతి దేవస్థానం 2021లో ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది ప్రసాదాల పట్ల. ఈ ప్రసాదాల నివేదికని కూడా టీటీడీ వారికి సమర్పిస్తే ఇప్పటివరకు కూడా టీటీడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఈవో అడిషనల్ ఈవో వారు దీనిపైన శ్రద్ధ వహించకపోవడం కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు దేశవాళీ ఆవు నెయ్యి గోవిందునికి గో ఆధారిత నైవేద్యం ఎలా ఉపయోగించాలి, ప్రసాదాలకు ఎలాంటి నెయ్యి వాడాలనేటువంటి విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా ఇన్ని పేజీల రిపోర్ట్ని టీటీడీ వారికి సమర్పిస్తే వారు పట్టించుకోకపోవడం కూడా ఈరోజు ఇంత పెద్ద అపచారం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి సమాజంలో మంచి పేరు ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు అందరూ కూడా కలిసి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా కొండపైకి వచ్చి ఒక 15 రోజులు రాత్రి బోలు కష్టపడి వారు గోశాల నిర్వహణ స్వామివారికి నివేదిస్తున్నటువంటి అన్ని ఉత్పత్తులు కూడా పూర్తిగా విషయతూలినటువంటి పక్కన పెట్టి గోవిందునికి గో ఆధారితమైనటువంటి వ్యవసాయంగా పండించిన ఉత్పత్తులని పాలని అన్నీ కూడా ఎలా సమర్పించాలో కూడా డీటెయిల్గా ఈ రిపోర్ట్లు వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఈవో అడిషనల్గా పట్టించుకోకపోవడం ఈరోజు ఇంత పెద్ద అపచారం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత వ్యవస్థ పెట్టుకొని కూడా 5,000 కోట్లు యాన్యువల్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రోజుకి 30 కిలోల నెయ్యిని కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయాన్ని కూడా నేను గంభీరంగా తెలియజేస్తున్నా. ఒక దాత తన జీవితకాలం ఈ కలియుగం అంతరించే వరకు నేను 100,000 రూపాయలు రోజుకు నేను స్వామివారికి సమర్పిస్తానని ముందుకు వచ్చి గత 3.5 సంవత్సరాలుగా తను ఇస్తున్నటువంటి 100,000 రూపాయలు రోజువారీగా స్వామివారికి ఆనంద నిలయంలోకి వెళుతున్నటువంటి ప్రసాదాలకి వాడుతున్నటువంటి దానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చెక్ పెట్టడం అనేది చాలా దారుణం. భక్తుల మనోభావాలని శ్రీవారి పట్ల భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా స్వామివారికి చెందుతున్నటువంటి నమ్మకాన్ని కూడా మీరు ఉమ్ము చేసి ఆ దాతని ఈరోజు మీరు దూరం చేయడం పట్ల చాలా బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
తాను చాలా బాధపడుతున్నాడు. దాత, నేను రోజు 100,000 రూపాయలు స్వామివారు సమర్పిస్తున్నా, దాంతో దేశవాళీ ఆవు నెయ్యి, దేశీ గో ఆధారిత ఉత్పత్తులని స్వామివారికి నైవేద్యంలో సమర్పించేటువంటి భాగ్యాన్ని కలిగించాడని 3.5 సంవత్సరాలు ఆనందంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క పథకాన్ని 5 రోజుల నుండి ఆనందనీయంలోకి విషతూర్యమైనటువంటి నెయ్యిని ఉత్పత్తులని స్వామివారికి నివేదించడం చాలా అపచారమని తాను ఎంతో కుమిలిపోతున్నాడు. ఆ దాత టీటీడీ ఈఓని కలిసినా జేఈఓని కలిసినా కూడా తనకు ఎటువంటి ఫలితం లేకపోవడం పట్ల తాను నాకు ఫోన్ చేసి తన బాధను కూడా వెళ్ళవచ్చుకున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాతలని మీరు ఈ విధంగా ముందుకు వచ్చినప్పుడు వారు ఇస్తున్నటువంటి ప్రతి రూపాయికి మేము జవాబుదారీతనంగా ఉంటూ మంచి నాణ్యమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించాలి తప్ప భక్తులు ఇచ్చేటువంటి రూపాయి కూడా ఈరోజు మాకు అక్కర్లేదు, మేము కాంట్రాక్ట్ ద్వారా తీసుకొచ్చిన నెయ్యిని మేము స్వామికి సమర్పిస్తాం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తిరుమలలో పనిచేస్తున్నటువంటి ఈవో జేఈఓ ఆ దాత పలుసార్లు కలిసినప్పటికీ కూడా వారు సరిగ్గా స్పందించకపోవడం చూస్తాం చేస్తామని చెప్పడం వల్ల కూడా ఈరోజు తీవ్ర ఆవేదన గురవుతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు 100,000 రూపాయలు ఇచ్చేటువంటి దాత. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళాలి. నైవేద్యం కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి గో ఆధారిత వ్యవసాయం సంబంధించినటువంటి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులన్నీ స్వచ్ఛమైన ఆవుల నెయ్యిని మాత్రమే స్వామికి సమర్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. పూజారులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఈఓకి జేఈఓలకి భయపడి చాలా విషయాలు వాళ్ళ అధికారులకు చెప్పకపోవడం కూడా బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఆనంద నిలయానికి వెళుతున్నప్పుడు అగ్ని ద్వారా మీరు వెళ్తున్నటువంటి దారిని మొత్తం కూడా ఎటువంటి నీడ పడకుండా చాలా శుద్ధితో మీరు ఆనంద నిలయానికి వెళ్తారు. అలాంటి మీరు ఇంత అపవిత్రమంగా జరుగుతున్నటువంటి ఈ పనికి మీరందరూ కూడా మాట్లాడాలి, మీరు నోరు విప్పాలి. మీరు చెప్పకపోతే ఇది ఎలా తెలుస్తుందని కూడా నేను ప్రజలను ప్రశ్నిస్తున్నా. నైవేద్యాల్లో కలుషితంగా స్వామివారు సమర్పించడం మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఇది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక శుభం జరగాల్సింది. ప్రకృతి విపత్తులు మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ మనం సమస్యలను పరిష్కరించాలంటే స్వామివారికి అన్ని విధాల ఒక పద్ధతి ప్రకారంగా పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు ఎలా విధంగా సమర్పించాడో నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ ఆ బాధ్యతగా చెయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జయ గోమాత, ఓం నమో వెంకటేశాయ.